బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గత కొన్నాళ్ళుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు ఈ కేసులో కవిత కూడా అరెస్ట్ అవుతుందని బీజేపీ నేతలు మొదటి నుంచి గట్టిగానే చెబుతున్నారు వారి వ్యాఖ్యలకు తగ్గట్లుగానే కవిత ఇప్పటి వరకు మూడు సార్లు ఈడీ విచారణకు హాజరు కావడంతో జైలుకు పోవడం ఖాయమైన వాదన కూడా నడిచింది అయితే మార్చి ఇరవయో తేదీ తర్వాత నుంచి ఏమైందో తెలియదు కానీ ఈ కేసు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది దాంతో కవితను కక్షపూరితంగానే లిక్కర్ స్కామ్లో ఇరికించే ప్రయత్నం జరుగుతుందనే వాదన బలపడుతూ వచ్చింది అయితే తాజాగా ఈ కేసు మరో కీలకమైనపు తిరిగింది దా ఈడీ దాఖలు చేసినటువంటి అనుబంధ ఛార్జ్ షీట్లో కవిత పేరును ప్రస్తావించింది దర్యాప్తు సంస్థ అంతేకాకుండా ఆమె బినామీగా ఉన్న అరుణ్ పిల్లైను అరుణ్ పిల్లై పనిచేశారని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చిన లాభాలతో కవిత భూములు కొనుగోలు చేశారని తాజా ఛార్జ్ ఈడీ పేర్కొంది దీంతో మరోసారి లిక్కర్ స్కామ్ తెలంగాణలో హాట్ టాపిక్ అయింది తాజా ఛార్జ్ బట్టి ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఈసారి విచారణ జరగాల్సి వస్తే కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తుంది అయితే తాను అరెస్టుకు కూడా సిద్ధమని చివరకు న్యాయమే గెలుస్తుందని కవిత గతంలోనే ప్రకటించారు మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిక్కులు ఎమ్మెల్సీ కవితని ఇప్పుడిప్పుడే వీడేలా కనిపించడం లేదు మరి ఒకవేళ కవిత అరెస్ట్ అయితే సీఎం కేసీఆర్ తదుపరి ప్లాన్ ఏంటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు వెళ్తారని ఆ మధ్య తెలంగాణ వచ్చిన ప్రధాని మోడీ అమిత్ షా గంటాపదంగా చెప్పుకొచ్చారు ఇప్పుడు తాజా ఛార్జ్షీట్లో కవిత పేరు ప్రస్తావించడంతో అరెస్టు తప్పదా దీని పట్ల సీఎం కేసీఆర్ గారు ఏం చేస్తారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి